సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎలక్షన్ తర్వాత చాలా చోట్ల దాడులు అయ్యాయి, టీడీపీ వాళ్ళు దాడులు చేశారు అట్లా అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ చేశారు, కానీ అవి పాతవి అని కూడా కొంతమంది అంటున్నారు. అవి ఇప్పుడువి కావు, అవి పాతవి అని చెప్పేసి. అలా ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చింది అది నిజమా అసలు ఆ వీడియోస్? అసలు నా దృష్టిలో ఏదన్నా వ్యక్తిగతంగా కొన్ని చోట్ల కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుండొచ్చు తప్ప, పార్టీ వైజ్ ప్రజలు మండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టాడు యూనివర్సిటీకి, ప్రజలందరూ ఫీల్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, ఎవరికైతే రామారావు మీద అభిమానం ఉందో వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవ్వక్కర్ల, వాళ్ళందరూ కడుపు మండిపోయి ఉన్నారు. అరే చిన్న పార్కు, పల్లెటూరులో పార్కు వైఎస్ఆర్ పార్కే, లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్కు. ఎక్కడైనా లేబర్ కాలనీ కడితే వైఎస్ జగన్మోహన్ పురం బోర్డులు, ప్రతి ఊర్లోనూ వైఎస్ జగన్మోహన్ పురం తెలుసా మీకు, పెద్ద ఆర్చ్ కట్టేసి వైఎస్ జగన్మోహన పురం లేకపోతే వైఎస్ జగన్ అన్న కాలనీ ఇలా పేర్లు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్ల దగ్గర చెప్తాను, ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడని లేదు, ప్రభుత్వం అలాట్ చేసింది. వైఎస్ జగన్మోహన్ పురం ఏంటి, అంటే జేబులోంచి రూపాయి ఇచ్చాడా, స్థలాల అలాట్మెంట్లో డబ్బులు కొట్టేశారు, మళ్ళీ ఇసుక ఇస్తాము, ఇసుక డబ్బులు మేము కట్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1.8 lakh పర్ హోమ్లో కొన్ని సామాన్లు మేమే ఇచ్చి ఆ డబ్బులో కట్ చేసుకుంటామని చెప్పి అందులోనూ కమిషన్లు కొట్టారు. పైపిచ్చు వైఎస్ జగన్మోహన్ పురం అంట, యాక్సెప్ట్ చేయరు జనం. సో దిస్ రివోల్ట్ ఈస్ ఫ్రమ్ ద పబ్లిక్, నాట్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ. సో అది దే హ్యావ్ టు బేర్ ఇట్. అంతే తప్ప వాళ్ళ మనుషుల్ని కొట్టేయటం కాదు అది. ఎక్కడైతే రామారావు పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారో ఆ పేరుని పీకితే అది వైఎస్ఆర్ మీద దాడి ఎందుకు అవుతుంది? గతంలో చేసిన ఒక తప్పు పని ప్రజలు సరిచేసుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్ ఆన్ వైఎస్ఆర్సీపీ. అలాంటి వాటిని దాడులుగా చిత్రీకరించారంటున్నారు. దాడులు పాలనా బిల్డింగ్ మీద దాడి చేశారు, వైఎస్ఆర్ పేరు పీకేశారు అని అలా ఎక్కడ పడితే అక్కడ మోర్ దాన్ రిక్వైర్డ్ వాళ్ళ నాన్న అని చెప్పి నాకు రాజశేఖర రెడ్డి గారు నేను స్నేహితులు రెస్పెక్ట్, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి కొన్ని చోట్ల రాత్రి రాత్రి వాళ్ళు పొద్దున్న పేపర్లో చూసా ఎక్కడో ఒక విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎప్పుడు తీశారో తెలియదు, అది తీసేసి రాత్రి రాత్రి ఎక్కడో మోహన్ రంగారావు విగ్రహం పెట్టారట. వంగవీటి మోహన్, అది మోహన్ రంగారావు ఫ్యాన్స్ చేసి ఉండొచ్చు, దానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి? సో ఇలాగా ఏదన్నా జరిగినా ప్రతిదీ తెలుగుదేశం అని అంటాం, పరిపాటి అయిపోయింది, అది కరెక్ట్ కాదు. ఎవరికి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు సర్టిఫికెట్లు అన్నింటి మీద అతను బొమ్మ వేసుకున్నాడు, ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు? ఆంధ్రాలో నా పొలం ఉంది, ఓకే, నా పొలానికి ఒక పాస్బుక్, పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి దాన్ని చేయరు మీరు, వెళ్ళి అడుగుతున్నారు, గొడవ చేస్తున్నారు, ఏంటి నాన్సెన్స్, నాకు ఇది పాస్బుక్ మార్చండి, అవసరమైతే మీరు ప్రింటింగ్ 100 rupees అయితే 100 నేనే ఇస్తాను, అయితే నా బొమ్మ అండి, అది ఆంధ్రప్రదేశ్ రాజముద్ర అని నోబడీ యాక్సెప్ట్స్, ఏదో ప్రజెంట్ సీఎం ఫోటో ఆర్ పాస్ట్ సీఎం ఫోటో, బికాస్ నోబడీ ఈజ్ పర్మనెంట్ ఇయర్. సో ప్రభుత్వం ఈజ్ కంటిన్యూస్ ఎంటిటీ, ఎవరో ఒకరు ఉంటారు. సో ప్రభుత్వానికి ఒక రాజముద్ర అనేది ఒకటి ఉంటుంది, ఎంబ్లం ఉంటుంది, భారతదేశానికి ఓకే 4 symbols పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఒక ఎంబ్లం ఉంది. సో యూ హ్యావ్ టు గో విత్ దట్ ఎంబ్లం. అంతే తప్ప వ్యక్తుల ఫోటోలు వ్యక్తిగత ఆస్తుల మీద వేసేయటం అనేది ఇట్స్ హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ. అంత ఫూలిష్గా అందుకని పిచ్చోడ్రా బాబు అని నేను చెప్పింది. సరే పిచ్చోడని చెప్పినందుకే తన్నులు తినాల్సి వచ్చింది, అది వేరే విషయం. May 7 చెప్పాను, May 14 నన్ను పట్టుకుపోయి వాళ్ళు చంపాలని చూశారు, ఏదో బతికే అనుకోండి. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫోటోలు వేయలా, ఈవెన్ లార్డ్ మౌంట్బాటన్ ఫోటోలు కూడా దేని మీద వేయలా, వాళ్ళే వేయింది, రాత్రికంలోనే వేయింది. ఈ ప్రజాస్వామ్యంలో ఆడబొమ్మలు వేసుకుంటాం ఏంటి? దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను క్వశ్చన్ చేసిన దాంట్లో 1% కూడా ఎవడో క్వశ్చన్ చేయాలా, అందుకే తరుణ్ నేనే తినాల్సి వచ్చింది. తప్పు జరిగినప్పుడు అడగాలి, అందుకనే ఇవాళ నాకు ప్రజలు ఇస్తున్నారు ఆ పోస్టు ఈ పోస్ట్ అని. ఇందాక మీరు ముందు అడిగినట్టు ప్రజల హృదయాల్లో నాకు ఆ పదవులు ఉన్నాయి, బికాస్ దే వాంటెడ్ మీ టు సీ ఇన్ సమ్ రోల్. అది ఉన్నంతసేపు నాకు చాలు, మై సాటిస్ఫాక్షన్ ఐ డిరైవ్ ఫ్రమ్ దట్. పదవి చేస్తూ ఏ పదవిలో ఎవడున్నాడో తెలియని వ్యక్తి కన్నా ఏ పదవి లేకపోయినా ప్రజల హృదయాల్లో ఎవరికి తోసిన పదవి రాజుగారికి ఇదైతే బాగుందని అనుకుంటున్నారు చూసారా, దట్ గివ్స్ ఇమెన్స్ హ్యాపీనెస్. ఎందుకంటే చాలామందికి పదవి అంటే కారు బంగ్లా, నాకు ఏం కుదవలేదు, దొరకంది ప్రజల హృదయాల్లో స్థానం. అది లేకపోతే మీరు నాకు ఎంపీ అయ్యేవాళ్ళ, ఎమ్మెల్యే అయ్యేవాళ్ళ? నేను ఎంపీ అవ్వకముందు నాకు ప్రజల హృదయాల్లో స్థానం ఉందని నేను చెప్పను. తెలుసు అంటే ఇంత స్థాయిలో, ఇంత స్థాయిలో కాదు కదా, ఇప్పుడున్న స్థాయిలో 5% తెలుసు, అదే అంటున్నాను.
బట్ వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డికి తానా తన్నానా అని అందరిలాగా అనుంటే నా సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి అలాగే ఉండేది. వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు ఫైట్ చేశానంటే దారుణంగా తప్పులు జరుగుతున్నాయి అని ఐ స్టూడ్ బై ద పీపుల్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఉన్న పదవులను కాదనుకుని ఎంపీ కూడా పోతుందన్నా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఐ స్టూడ్ బై ద పీపుల్ ఇవాళ. అందుకనే నేను పదవి ఇస్తే ఎవడో కాదండి, అది వేరే విషయం. పదవి రాక రాకపోయినా కూడా నేను ఏ ప్రజల కోసం అయితే నాకున్న పదవిని నేను వదులుకున్నానో గతంలో, ఆ ప్రజల హృదయాల్లో కూడా స్థానం లేకపోతే నేను బాధపడాలి. మీరు అడిగారు ఇందాక ఏ పదవిలో రాలేదు కదా, బాధగా లేదా, నిజంగా బాధలేదు. అలాగే నేను హ్యాపీగా ఉన్నాను, పదవి లేకపోతే ఉల్లాసంగా ఉన్నాను అని తొక్కలో డైలాగులు చెప్పను. బట్ హానెస్ట్గా చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అన్హ్యాపీ ఫర్ నాట్ గెట్టింగ్ ది పోస్ట్ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ద పబ్లిక్ అఫెక్షన్ టువార్డ్స్ మీ. ఇంకెవరి గురించి అన్నా వీడికి ఇవ్వలేదు అన్యాయం, వీడికి ఇవ్వలేదు అన్యాయం అని మాట్లాడారా? ఒక్కడి గురించి మాట్లాడలేదు కదా, నా గురించే మాట్లాడుతున్నారంటే ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఒక రకంగా ఎస్ హ్యాపీనెస్. అది చాలా బాగా చెప్పారు మీ అనాలిసిస్ ఈ విషయంలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.